స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ 11th వీక్ టాస్క్ జరగబోతూ ఉంది. ఈ టాస్క్లో భాగంగా అయితే బిగ్ బాస్ కొన్ని ఇటుకలని ఇచ్చి, ఆ ఇటుకల్ని ఆ బ్రిడ్జి పై నుంచి దాటుకొని మీరైతే మీ ఇటుకల్ని ఈక్వల్గా పెట్టుకోవాలని చెప్పుకుంటూ రావడంతో బిగ్ బాస్ హౌస్ మెన్స్ అందరూ పరుగులెత్తుతూ ఉంటారు. మొదటగా గౌతమ్, ఆ తర్వాత రద్దిక ఈ టాస్క్ని తప్పుకుంటారు. మిగతా హౌస్ మెన్స్లో ఒక ఇటుక అయితే తక్కువగా ఉండడంతో, ఇంకా అమర్ అయితే ఆ ఇటుక నాది ప్రశాంత్ అన్నట్లుగా పల్లవి ప్రశాంత్తో అనడంతో, ఇంకా పల్లవి ప్రశాంత్ కూడా అది నాది అంటూ ప్రశాంత్ కూడా ఆర్గ్యు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉండగా మధ్యలో శోభా శెట్టి అయితే ఇన్వాల్వ్ అయ్యి, ఇక్కడ సంచాలకుడుగా నేనున్నాను కదా, మీరు డిస్కషన్ చేసి గొడవ పడితే ఇక్కడ ఉండేది నేను ఎందుకు అంటూ శోభా శెట్టి కూడా అరుస్తూ ఉన్నప్పటికీ అమర్ కోపానికి హద్దులు లేకుండా పోయింది. అమర్ టాస్క్లో ఎంత 100% ఇస్తారో మనకు తెలిసిందే. ఇంకా పల్లవి ప్రశాంత్తో పోటీ పడుతూ ఆల్రెడీ క్యాప్టెన్ కాలేకపోయినందుకు ఈసారి గట్టి పోటీ పడి టాస్క్లో క్యాప్టెన్ గెలిచి క్యాప్టెన్ అవ్వాలని చాలా ట్రై చేస్తాడు అమర్దీప్. అయితే చివరికి అమర్ ప్రియాంకలు మిగులుతారు. ప్రియాంక అయితే అమర్పై కొంచెం డిఫరెన్స్లో విజయం సాధిస్తుంది. క్యాప్టెన్గా నిలిచింది ప్రియాంక. దీని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి.